ఇళ్ళనే కాదు ఏకంగా ఊళ్ళనే కడుతున్న సీఎం జగన్ ఒక్కరేనని ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. రాజాం నియోజకవర్గం వంగర మండలం అరసాడ గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేతల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. మిమ్మల్ని ఒకటే ఒక విషయం కోరుతున్నాను, మీరందరూ లబ్ధిదారులుగా ఎందుకు అయ్యారు? మీరు మీ గ్రామ నాయకులు కానీ మీ మండల నాయకులు కానీ లేకపోతే మీ మండలానికి హౌసింగ్ కానీ రెవెన్యూ అధికారులు కానీ మీరెవరైనా ఓ రూపాయి ఇచ్చారా మీరు ఈ పట్టా పొందడానికి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరైనా ఇచ్చారా చెప్పండి. ఇస్తే చెయ్యొచ్చు, చూపించారు పర్లేదు. మరి మీరు డబ్బులు ఇవ్వక కార్యక్రమం అంతా పారదర్శకంగా జరిగిన తర్వాత అవినీతి తాలూకు ప్రస్తావన ఎక్కడ అయిందన్న విషయం ఒకసారి మీరు కూడా గమనించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి రాజకీయ పక్షానికి సంబంధించిన వ్యక్తులుగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని పోవడం అవసరం, పోడుతాం కూడాను. కానీ మీరు ఏదైతే మీ తాలూకు అర్హత ప్రకారం ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందారు, ఎవరు పోవాలి చెప్పాలనుకున్నా ఏ నాయకులు కూడా తీసుకోవడం లేకపోతే జరగకుండా అక్రమ జరగకుండా మరి గౌరవ ముఖ్యమంత్రిగా రాజశ్రీ గారికి ఈ విధంగా జరుగుతుంది. పెద్దలు మరి పార్వతి రాజశేఖర్ గారు కూడా మరి ఇటువంటి ఏమి చేసినా ఒప్పుకోరు. మరి ఆ విషయంలో కూడా విక్రమ్ బాబు రాజశేఖర్ గారు అందరూ మీ మండలం అందరు సహా గ్రామ నాయకుల సహకారంతో మనం ఈరోజు ఈ విధంగా ఈ పట్టాలు ఇచ్చుకోగలుగుతున్నాం. అలా నియోజకవర్గానికి 9,740 ఇళ్ళు వచ్చాయి. మరి రాష్ట్రానికి బాబు చెప్పారు 30 లక్షల పైన మొదటి దేశ విడతలో 17 లక్షలు ఇస్తున్నారు. మరి భారతదేశ చరిత్రలో ఏనాడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఏ నాయకుడు కూడా చేయని పని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అంటే ఆయన ఇస్తున్నవి చాలా అల్లక్కడ జిల్లో లేకపోతే అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూశాను రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత. ఆయన ఇల్లు కానీ ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ 1